ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ లో జరిగిన ముగ్గుల పోటీలో మహిళలు సందడి చేశారు. అక్కడి సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. టాటా జెమినీ టీవీ సమర్పించు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముగ్గుల పోటీలు చాలా జోస్ఫుల్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి విజువల్స్ లో చూడవచ్చు, దాదాపు 70 దాకా మహిళలు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ముగ్గుల పోటీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కొక్క థీమ్ తీసుకొని, అంటే సంక్రాంతి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆ పొంగల్ కానివ్వండి, అదేవిధంగా చక్కగా గొబ్బమ్మలు, పువ్వులు, చెరుకులు ఇవన్నీ ఆ ముగ్గులో ఉట్టిపడే విధంగా కూడా మహిళలందరూ ఈ ముగ్గులు వేస్తున్నారు. అసలు ముగ్గుల పోటీ అంటే ఏ మహిళకి ఇష్టం ఉండదు చెప్పండి? సంక్రాంతి వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అటు పిండి వంటలే కానివ్వండి, అదేవిధంగా గంగిరెద్దులు, ఆ డూడు పసవన్నలు, ప్రతి ఒక్కటి. విలేజ్ కి వెళ్తే అసలు విలేజ్ వైబ్సే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి వైబ్స్ మన హైదరాబాద్ లో రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి కాంపిటీషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం. ఈ ముగ్గు కూడా చూస్తే మనం ఎంతో చక్కగా కనిపిస్తుంది. మీ పేరండి? వనడ స్వరూపరాణి అండి. ఎక్కడ నుంచి వచ్చారు? గాజుల రామారావు. ఎంత టైం పట్టింది ముగ్గు? 1.5 అవర్ పట్టింది. అయిపోయిందా? ఆల్మోస్ట్ కంప్లీట్. కొంచెం కంప్లీట్ అవుతుంది, ఇంకో 2-3 మినిట్స్ లో అయిపోతుంది. ఏంటి మీ ముగ్గుల కాన్సెప్ట్? ఏంటి ఏం తీసుకున్నారు? సంక్రాంతి అంటే ముందుగా రైతన్నలకు పంటలు వస్తాయి కదండి, వాటి గురించి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ అప్పాలు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో ఏదైనా అవుతుందని అమ్మవారిని పెట్టాను. శివుడు అట్లా ఏంది చిమ్మని గుడ్డదంటే శివలింగం వేశాను. కైట్స్ ఏంటంటే పిల్లలందరూ సంతోషంగా ఆ సంక్రాంతి సెలబ్రేషన్ అట్లా చేసుకుంటారు కాబట్టి కైట్స్ వేశాను. ఇంకా పాల పొంగులు, చెరుకు గడలు అవన్నీ ఏంటంటే పాలు శుభ సూచకంగా అండి పొంగినాము అందుకోసం అని చెప్పేసి పాల పొంగు వేశాను. చెరుకు గడలు ఏంటంటే తీపి చిహ్నం కాబట్టి తీరుపు చెరుకు. మొత్తానికి సంక్రాంతి మొత్తం మీ ముగ్గులోనే ఉంది అయితే. ఓకే, అవునండి. సో ఇది మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా కూడా ఈ ముగ్గుల్లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చాలా ముగ్గులు కూడా ఇక్కడ వేశారు. కొంతమంది డిఫరెంట్ థీమ్స్ ని కూడా వేశారు. నాట్ ఓన్లీ ముగ్గులు, అసలు ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్నటువంటి వాటిని రీప్లేస్ చేస్తూ కూడా కొంతమంది ఇక్కడ వేశారు. ఇది మీరేనా వేసింది? అవును. పేరు? శ్రీలక్ష్మి అక్క. ఓకే. ఎక్కడ నుంచి వచ్చావు? నేను ఎల్ఐజి అక్క, కుగుడుపల్లి. ఏం చదువుతున్నావు? 9వ సంవత్సరం అక్క. ఓకే. ఏంటి నీ ముగ్గుల కాన్సెప్ట్ ఏంటి? అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది అక్క, అంటే అమ్మ ఎట్లా ప్రేమిస్తుంది అని ఉన్నది అక్క కాన్సెప్ట్. సో ఇదంతా వేయడానికి ఎంత టైం పట్టిందిరా నీకు? 2 అవర్స్. ఒక్కదాన్ని వేసావా? నేను ఒక్కదానే వేసాను అక్క. సో కేవలం ముగ్గులే కాదండి, రంగురంగుల ముగ్గులు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ని కూడా చాలా మంది వేస్తున్నారు. ఇయర్ అటు జెమినీ టాటా టీవీ దీనికి స్పాన్సర్ కూడా చేస్తూ ఉంది. నగరంలో జరుగుతున్నటువంటి వివిధ ప్రాంతాలలో కూడా మహిళలందరూ ఎంతో చక్కగా ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీల్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో హేమ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కేపీహెచ్బి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టాటా